హై వ్యూస్. వృద్ధులు ఈ మధ్యకాలంలో కరోనా వల్ల ఎక్కువగా చనిపోతూ ఉన్నారు. అవునా? ఎందుకు ఎక్కువగా చనిపోతూ ఉన్నారు? వారిలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతూ ఉంది. ఈ రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది ఏంటి అన్నప్పుడు, ఈ కరోనా వచ్చినటువంటి వారిలో ఈ రోగ నిరోధక శక్తి అనేది తగ్గడం స్టార్ట్ అవుతుందంట. ఎంతగా అంటే, ఆ బాడీలో ఉన్నటువంటి డిఎన్ఏల సైతం మార్పులు వచ్చే విధంగా. ఈ డిఎన్ఏ ఈ రోగ నిరోధక శక్తి పెరిగే విషయానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఎప్పటికప్పుడు అది బ్రేక్ అయిపోతూ కావచ్చు, చిన్నదైపోతూ కావచ్చు, పట్టుదైపోతూ కావచ్చు, ఇలా జరిగిపోతూ చివరికి అంతర్ధనం అయిపోతూ ఉందంట. దానితో ఇక రోగ నిరోధక శక్తి అనేది మొత్తం కూడా ఫెయిల్ అయిపోయి ఇక వాళ్ళు చివరికి ఏ చిన్న రోగం బారిన పడ్డా చనిపోయేదాకా వెళ్తూ ఉన్నారు. ఇది నేను చెప్పింది కాదు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తేల్చింది. కాబట్టి ఏ కొంచెం వయసు మీద పడ్డ వాళ్ళు కావచ్చు, ఇంటర్నల్గా హెల్త్ సిస్టమ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్తో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, దయచేసి మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండండి. అరగకూడకుండా ఉండే కొన్ని ఉంటాయి, అంటే డైజెస్టివ్ కాని కొన్ని ఫుడ్ ఉంటాయి, దయచేసి వాటిని అవాయిడ్ చేయండి. టైంకి చక్కగా నిద్రపోయండి, టైంకి చక్కగా వాటర్ తీసుకోండి, మినిమం ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది, కనీసం రోజుకి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడుస్తూ ఉండండి. ఓకేనా? సో నేను కన్వే చేయదలుచుకుంది ఒకే ఒకటి, మరలా చెప్తున్నా, అదృష్టం కొద్దీ మన దగ్గర ప్రజెంట్ కేసు వచ్చేస్తే నాకు తెలిసి 2288 కేసులు సమ్మె ఎంతో అండ్ 10 మరణాలు ఎంతో నమోదండి, చాలా తక్కువే నమోదవుతున్నాయి, లక్కీలీ సేఫ్ జోన్లోనే ఉన్నాం. బట్ 4000 అనేది వచ్చిన తర్వాత కూడా అటాక్ అయినా సరే మరణాల సంఖ్య కనుక నమోదు అవ్వాల్సి వస్తే ఆ చనిపోయే లిస్టులో ఈ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారట. కాబట్టి కరోనా ఫస్ట్ వేవ్ సందర్భంలో కానీ కరోనా సెకండ్ వేవ్ సందర్భంలో కానీ మీరు ఎలాగైతే గోరువెచ్చని నీళ్లు తీసుకోవటం కావచ్చు, టైం టు టైం ఫుడ్ తీసుకోవడం కావచ్చు, ఆ తీసుకునే ఫుడ్లో వచ్చేసి జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ముఖ్యంగా పండ్లు ఆకుకూరలు ఎలాగైతే ఉండేలా చూసుకున్నారో ఇక మీద కూడా మ్యాక్సిమం అలాగే చూసుకోండి. మన రెగ్యులర్ ఫుడ్కి దానికి పెద్ద డిఫరెన్స్ కూడా ఏమంత ఉండదండి. సీరియస్లీ మహా అయితే 1-10 రూపాయలు 20 రూపాయలు అటు ఇటు ఉండి తప్ప వేరేదైతే కాదు. సో ప్లీజ్ జాగ్రత్త, రోగ నిరోధక శక్తి కనుక ఏమాత్రం తగ్గినా సరే కరోనాకు సంబంధించి ఫోర్త్ వేవ్లో ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉండొచ్చు.